కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధి నేతలకు, అధికారులకు, ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. దాదాపు 70 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ వ్యాధి ఏ వైపు నుంచి వచ్చి అంటుకుంటుందో అని అందరూ భయపడుతున్నారు. అటువంటి వారందరికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదు అనే శుభవార్త తెలిపింది. ఈ వ్యాధి గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని భయపడి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐరోపా దేశాలలో చాలామంది బయటకు రాకపోవడమే కాకుండా తలుపులు కిటికీలు కూడా బిగించుకొని ఇళ్లలోనే ఉంటున్నారు. బయటకు తిరగకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా భూతాన్ని తరిమికొట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి బారిన పడినా ఆ వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తుంది. మొదట్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, చికిత్స మీద అవసరమైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి బారిన పడిన వారితో పోల్చుకుంటే మరణాల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి మీద అవగాహన పెరగడం వల్ల క్రమక్రమంగా మరణాల సంఖ్య తగ్గుతూ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,23,389 మందికి కరోనా వ్యాధి సోకగా 33,997 మంది మరణించారు. అయితే ఇప్పుడు సంతోషించవలసిన విషయం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 537,583 కరోనా రోగుల్లో 26,712 మందికి మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. మిగతా 510,871 మంది ట్రీట్మెంట్ ద్వారా వ్యాధి తగ్గే స్టేజ్లో ఉన్నారు. అంటే దాదాపు 95% మంది రోగులు ఈ కరోనా వ్యాధి బారిన పడినా కూడా సమయానికి అందవలసిన వైద్య సహాయం అందడంతో కోలుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా అత్యధికంగా ఇటలీలో 10,779 మంది మరణించారు. ఆ దేశంలో మొత్తం రోగుల సంఖ్య 97,689. వ్యాధి ద్వారా మరణించిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్న ఇటలీలో కూడా కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇదొక మంచి పరిణామం. ఇక చైనా హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం 80% మరణాలు 60 ఏళ్ళు పైన వయసున్నవారో లేక డయాబెటీస్, బీపీ, వేరే ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. దీని అర్థం కేవలం కరోనా వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య 5% కన్నా ఇంకా తక్కువే. మనం లాక్డౌన్ ఉన్నంతకాలం అనవసరంగా బయటకు వెళ్లకుండా, ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే సామాజిక దూరం పాటించాలి. మొత్తం మీద ఇంట్లో ఉంటూ పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మీద విజయం సాధించవచ్చు. చూస్తూనే ఉండండి తెలుగు నౌ టీవీ.